టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ లు బిగ్ బాస్ సీజన్ 4 లో మన ముందు ఉన్నారు. నిజానికి చెప్పాలి అంటే ఈ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ లో కొంతమంది ప్లేసెస్ చాలా స్టాండర్డ్ గా ఉన్నాయి. టాప్ ఫైవ్ లో వీళ్ళు వస్తారు, టాప్ 1 లో వాళ్ళు వస్తారు అనే ఒక అంచనా అయితే దాదాపుగా బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ కూడా ఉంది. అయితే ఇంతకీ అసలు ఏ ఏ ప్లేసెస్ చాలా ఉత్కంఠభరితంగా ఉన్నాయి అంటే, ప్రతి ఒక్కరికి కూడా సెకండ్, థర్డ్, ఫోర్త్ పొజిషన్స్ మీద చాలా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే దీన్ని అన్నిటికీ కూడా తెరగించుతూ నిన్నటి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ అయితే కొంతవరకు షూటింగ్ అయిందండి. మిగతా భాగం షూటింగ్ నిలిపివేశారు, అలాగే నెక్స్ట్ డేకి దాన్ని పోస్ట్ పోన్ చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, రాత్రుల్లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ అలాగే విన్నర్ రన్నర్ ర్యాలీ అనేది చాలా ఎక్కువగా డిస్టర్బింగ్ గా ఉంటుంది కాబట్టి, ఉదయం పూటైతే ఆంక్షలు ఉంటాయి కాబట్టి ఈ రకంగా వాళ్ళ డిసిషన్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. సరే మరి నిన్న ఏమైంది, నిన్నటి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే షూటింగ్ లో ఏం జరిగింది అంటే, ఫిఫ్త్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు, ఫోర్త్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది కేవలం ముగ్గురు మాత్రమే, టాప్ 1, టాప్ 2, టాప్ 3 మాత్రమే ఉన్నారన్నమాట. ఇంతకి ఏం జరిగింది అనే విషయంలోకి వచ్చినట్టయితే, హారిక ఎలిమినేట్ అయిపోయింది టాప్ 5 కంటెస్టెంట్ గా. ఇది మొత్తం జగవెరిగిన సత్యం, అందరూ కూడా చెప్తున్నారు. సో అది మన పోలింగ్ లో కూడా అనఫీషియల్ గా కానీ లేకపోతే యూట్యూబ్ లేదా వెబ్సైట్స్ వీటన్నిటిలో కూడా మనకి హారిక ఫిఫ్త్ పొజిషన్ వచ్చింది, ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఫోర్త్ పొజిషన్ లోకి వచ్చేటప్పటికి ఎలిమినేట్ అయింది అఖిల్ కాదండి, ఆర్యానా ఎలిమినేట్ అయిపోయింది. టాప్ 4 కంటెస్టెంట్ గా ఆర్యానా ఎలిమినేట్ అయిపోయింది. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు, అదేంటి ఆర్యానా ఎలిమినేట్ అయింది, అంత ఓట్స్ పడ్డాయి కదా, అఖిల్ ఎందుకు థర్డ్ పొజిషన్ లోకి వెళ్ళాడు, ఆర్యన ఎందుకు ఫోర్త్ పొజిషన్ లోకి వచ్చింది అనేది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి, మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో పోల్ వేసినా దానికి సంబంధించిన ఫ్యాన్స్ మాత్రమే ఆ యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉంటారు. అందుకని ఒకవేళ గనక పోలింగ్ పెట్టినా, సపోజ్ ఆర్యానా ఫ్యాన్స్ ఎక్కువ చూస్తున్నట్టయితే ఆర్యానాకు ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది. పైగా ఏ ఓటింగ్ కూడా మ్యాక్సిమం అంటే, ఇప్పుడు మనకున్న అన్నిట్లో కూడా ఒక 10 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు దాటిన ఓటింగ్ పోలింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మిగతావన్నీ కూడా 90,000, 50,000, మ్యాక్సిమం 1 లాక్ అలా ఉన్నాయండి. దానిలో మనం విన్నర్ని రన్నర్ని సెలెక్ట్ చేయడం అసాధ్యం. ఎందుకనంటే 15 కోట్ల మంది బిగ్ బాస్ చూసి ఓటింగ్ వేశారు అంటే, అసలు యూట్యూబ్ చూడని వాళ్ళు కూడా మా టీవీలో ఎపిసోడ్ చూసి ఓట్లు వేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కొన్ని కోట్లలో ఉంటారు. అందుకని మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, చాలా మంది ఇట్లా ఈ 1, 2, 3 ఇలా అనుకున్నారు కానీ ఆర్యానా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు టాప్ 3 కంటెస్టెంట్స్ అభిజిత్, సోహెల్, అఖిల్ లోపల ఉన్నారు. వాళ్ళలో ఎవరెవరికి ఏ స్థానాలు అనేది ఇంకా తేలవలేదు, ఇంకా షూటింగ్ పెండింగ్ లోనే ఉంది 100%. ఇది పక్క రాసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలా మంది ఏమనుకున్నారంటే అఖిల్ వచ్చేసి ఫోర్త్ పొజిషన్ అన్నారు. కానీ అఖిల్ కి మనం గనక చూసినట్టయితే, ఫస్ట్ వీక్ గంగవ్వ నామినేట్ చేసినప్పటి నుంచి మొన్న మొన్నటి వరకు చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అనేది ఏర్పాటైందండి. ఇది కాక మోనల్ ఎలిమినేట్ అయిన తర్వాత మోనల్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మోనల్ ఓట్స్ కూడా అఖిల్ కు దాదాపుగా పడ్డాయి అన్నమాట. సో 13 వారాల్లో అఖిల్కి పెరిగిన ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ పెరిగింది. ఎందుకనంటే తన టాస్క్లు ఆడే విధానం కానీ, తను మోనల్ని నామినేట్ చేసి తనలో ఉన్న గేమ్ స్పిరిట్ని పెంచడం కానీ, సోహెల్ విషయంలో కానీ, ఇట్లా అన్ని విషయాల్లో కూడా అఖిల్కి ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. తను ఎక్కడ మాస్క్ వేయలేదు అని ఫ్యాన్స్ అందరూ ఇష్టపడ్డారు. అందుకనే అఖిల్ సక్సెస్ అయ్యాడు. ఇక్కడ మనం థర్డ్ పొజిషన్, సెకండ్ పొజిషన్, ఫస్ట్ పొజిషన్లో మనం చూసినట్టయితే ఆ 3 అబ్బాయిలు ఉన్నారండి, 2 అమ్మాయిలు అయితే ఎలిమినేట్ అయిపోయారు. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అన్అఫీషియల్ పోల్స్ ని నమ్మి ఆర్యానా పొజిషన్ సెకండ్ కి వెళ్ళిపోయింది, ఆర్యానా పొజిషన్ థర్డ్ కి వెళ్ళింది అనేది మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇది ఆఫీషియల్ ఓటింగ్ ప్రకారమే బిగ్ బాస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద సంస్థ థర్డ్ పార్టీకి ఇచ్చిన ఓటింగ్ అనేది మారేది అయితే ఉండదు. మేబీ అక్కడ ఏదైనా ఫ్యాన్స్ విషయంలో, అర్థం చేసుకునే విషయంలో మేబీ అటు ఇటు ఉండొచ్చేమో కానీ పోలింగ్ లో మాత్రం ఉండదు. సో ఆర్యానా టాప్ 4, అఖిల్ వచ్చేసి ఇంకా తన పొజిషన్ తెలియదు, ఇంకా షూటింగ్ అయితే నడుస్తుంది.